అధికార పార్టీ సై అంటుంది. ఎవరు అంటున్నారు సై అని? చంద్రబాబు నాయుడు సై అంటున్నారు. సై అంటూ ఫ్లెక్సీ లేస్తున్నారు. జనసేన కానీ టీడీపీ కానీ మేము సిద్ధమే అని చెప్పి ఫ్లెక్సీ లేస్తున్నారు. దేనికి సిద్ధం? ఒకడేమో జైల్లో పోయేదానికి సిద్ధం, ఇంకోటేమో నాలుగో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమా? చెప్పాలా? దేనికి సిద్ధం? ఉత్తత్తు పుత్రుడేమో బిర్యానీలు తిని ఢిల్లీకి పోయి తాయి మసాజులు చేపించుకుంటూ ఉంటాడు రఘురామకృష్ణరాజు ఇంట్లో. ఇంకొక పుత్రుడేమో రోడ్ల మీద పడుకునేదానికి సిద్ధం, ప్యాకేజీ తీసుకొని హోటల్ హోటల్స్కి అడ్డు ఇటు తిరిగేదానికి సిద్ధం, కార్వానుల్లో ఆడపిల్లల్ని పాడు చేసేదానికి సిద్ధం దత్తపుత్రుడు. దీనికి సిద్ధం? చంద్రబాబు నాయుడు దేనికి సిద్ధం? కాటికి సిద్ధం లేదా జైలుకి సిద్ధం? ఇది తప్ప వీళ్ళందరికీ ఒక రంకుమొగుడు వచ్చాడు బాస్. రంకుమొగుడి పేరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా, నువ్వైనా నేనైనా ఈ మీడియా ముందు నేను ఏం మాట్లాడినా రేపొద్దున నిన్ను నన్ను దీవించాల్సింది అల్టిమేట్గా ప్రజలే. ప్రజల దీవెనలు ఉన్నంత కాలం ప్రజానాయకుడిగా బతుకుంటాం. ప్రజల దీవెలు పోగొట్టుకుంటే ఆ రోజు రాజకీయ సమాధి కట్టబడుతుంది. చంద్రబాబు నాయుడు అనేవాడు రాజకీయ సమాధి వాడే కట్టుకున్నాడు. చాప్టర్ క్లోజ్. కాబట్టి దీని అందరూ గమనించాలా. పార్టీలో నుంచి స్వలాభాల కోసం వెళ్ళిపోయేవాళ్ళ గురించి మాట్లాడడం పోండి పోండి, కానీ మీరు పోతా పోతా పార్టీ గురించి చెడు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గురించి మాట్లాడినా నా కొడకలారా మీ ఇళ్లలో మీ బెడ్రూమ్లోకి వచ్చి కూర్చుంటాం. ఇదైతే మాత్రం ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాము, భరత్ రెడ్డి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందండి, ఖచ్చితంగా అయితే విడిచిపెట్టను. మన కథ తెలుసు. ఎందుకంటే వాడు మందు దాగి క్వార్టర్ మందు కోసం కొరటిపాడు బారుల దగ్గర కింద పడిపోయి అడుక్కు దొబ్బే పరిస్థితి ఉంది. సిమ్స్ కాలేజ్ డైరెక్టర్ని పెళ్లి చేసుకోకముందు వాడి పరిస్థితి. సిమ్స్ కాలేజ్ డైరెక్టర్ని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా చాలాసార్లు శిరీష గారిని వాడు బ్లాక్మెయిల్ చేసినట్టు చాలా చాలా కథనాలు ఉన్నాయి. ఒకటే అడుగుతున్నా, అక్కడ నీకు చెప్పుకుంటున్న నీ కూతురు నీకు పుట్టిందా? రాంబాబు అనేవాడు ఎవడు? నెక్స్ట్ మీడియాలో ఖచ్చితంగా దీన్ని రివీల్ చేస్తాను. సిమ్స్ కాలేజ్ భరత్ రెడ్డి అనేవాడు ఒక పెద్ద రేపిస్టు. తల్వాకర్స్ జిమ్లో అమ్మాయిల్ని పటాయిచ్చే 420 నా కొడుకు భరత్ రెడ్డి గారు. చాలామంది పెద్దల పేర్లు చెప్పుకొని వైజాగ్లో దందాలు చేస్తుంటే కొట్టి తరిమేశారు కాబట్టి ఈరోజు పార్టీలోంచి బయటికి వెళ్ళిపోయాడు. ఏం మాట్లాడుతున్నాడు వాడు? రాజధాని నుంచి మాట్లాడుతున్నాడు. రాజధాని నుంచి వాడు చెలిచిపోయాడంట. వాడి కొడుకు ఆడుతున్నాడు, వాడి కొడుకు ఎంత బుడతగాడాడు, అసలు వాడు కొడుకేనాడు? అడే మాట్లాడతాడు రాజధాని గురించి 3.5 సంవత్సరాలు చెలిచిపోలేదను, 4.5 సంవత్సరాలు చెలిచిపోలేదా? నిన్నగా మన పార్టీలోంచి బయటికి పోయి ఏం మాట్లాడుతున్నావు? దీన్ని ఫేస్ చేసేదానికైతే సిద్ధంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి తెలియజేస్తున్నాను. ఎనీ క్వశ్చన్స్?